महिला तल्लुलु ई भूमिनि इच्चिनटुवंटि रैतु सोदरुलकु राष्ट्र भारतीय जनता पार्टी तरफुन అభినందనలు తెలియజేస్తున్నాను సానుభూతిని కూడా తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అమరావతిలోనే రాజధాని ఉండాలి ఇందులో రెండో ఆలోచనకి తావు లేదు అమరావతిలోనే రాజధాని ఉండాలి తెలుగులో అమరావతిలోనే రాజధాని ఉండాలి క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలి ఇందులో రెండు ఆలోచనకి తావు లేదు అలానే అమరావతి రైతులు అంటే ఇందులో కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు రాజధాని కోసమే కాదు రాజధానితో పాటు ప్రభుత్వం గతంలో 64,000 మందికి ప్లాట్స్ కి మనకి పేపర్స్ ఇచ్చారు అవి 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి తీరాలి ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి అలానే ఈ 64,000 ప్లాట్స్ పోగా 9,000 ఎకరాల భూమి అభివృద్ధి చేయవలసినటువంటి భూమి ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసి తీరాలి ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క పార్టీ కార్యాలయం విజయవాడలోనే మేము నిర్మిస్తాం సొంత కార్యాలయాన్ని విజయవాడలోనే కొట్టుకుంటాం భారతీయ జనతా పార్టీది ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైన విస్పష్టమైనటువంటి వైఖరి దీని తర్వాత రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను అమరావతిలోనే రాజధాని కడతానన్నాడు అందుకు ఆయన చెప్పిన మాటకి విరుద్ధంగా ఆయన 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ముఖ్యమంత్రి యొక్క వైఖరిని ఖండిస్తున్నాం ఇక మరికొన్ని అంశాలు చాలా మంది చెప్పారు 7,200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రాజధాని కోసం ఖర్చు పెట్టారు దానిలో భారతీయ జనతా పార్టీ 2,500 కోట్లు 800 కోట్లు స్మార్ట్ సిటీ అమరావతికి 4,000 కోట్లు హడ్కో ద్వారా అప్పు ఇప్పించడం జరిగింది ఇది గత ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ వ్యవహరించినటువంటి తీరు మీరందరూ ఆలోచించండి ఒకసారి మోడీ గారు కలగజేసుకోవాలి మోడీ గారు ఎయిమ్స్ హాస్పిటల్ కట్టడం మానేశారా ఎయిమ్స్ హాస్పిటల్ 1800 కోట్లతోటి ఎంత అద్భుతంగా కట్టారు మంగళగిరిలో అది అయిందా మోడీ గారు అమరావతిలో ఉన్నారా లేదా 1800 కోట్లతో ఎయిమ్స్ హాస్పిటల్ కట్టి అమరావతిలో ఉన్నారా లేదా మీరు ఆలోచించండి దుర్గమ్మ ఫ్లైఓవర్ని మేము కడతానని నితిన్ గడ్కరీ చెప్తే
దుర్గమ్మ ఫ్లైఓవర్ను మనం పూర్తి చేశామా లేదా? కొడి గారు ఉన్నారా లేదా? అలానే బెంజ్ సర్కిల్ దాకా రెండు ఫ్లైఓవర్లు కట్టాలని మోడీ గారు అనుకున్నారు. ఆ రెండు కంప్లీట్ చేస్తున్నారా లేదా? ఒకటి కంప్లీట్ చేశారు, మొదటి నిర్మాణం చేస్తున్నారు. మోడీ గారు మనతోనే ఉన్నారు కదా, అమరావతి చిత్తూరులోనే ఉన్నారు కదా. అలానే జగన్ అయితే ఇక్కడి నుంచి అక్కడ పట్టుపోయాడు అని మోడీ గారు ఏదాప్ చేశారు. ఎక్స్ప్రెస్ హైవే ఇక్కడ క్యాపిటల్ లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ గత ముఖ్యమంత్రితో ఏదైతే మేము మాట్లాడామో ఇక్కడి నుంచి అనంతపురం దాకా 6 రోడ్లు వేస్తానన్నాం, దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ ప్రభుత్వం దానికి మేము కట్టుబడి ఉన్నాం, మోడీ కట్టుబడి ఉన్నాడు. మోడీ ప్రతినిధిగా నేను మీతో మాట్లాడుతున్నాను. అలానే 6 రోడ్లు బందరికి 4 రోడ్లు వేస్తానన్నారు. 4 రోడ్లు వేస్తున్నారు కదా, క్యాపిటల్ అభివృద్ధిలో భాగమే కదా ఇవన్నీ. అలానే విజయవాడ నుంచి రాజమండ్రి వరకు 6 రోడ్లు వేస్తా ఉన్నారు. 6 రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి కదా, ఎక్కడన్నా ఆగినాయా? జగన్ క్యాపిటల్ విజయవాడ విశాఖపట్నాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ మేము చేస్తానన్న మోడీ అభివృద్ధి ఆగిందా? ఆగలేదు కదా. రేపు కృష్ణానది తీరం మీద ఈ 6 రోడ్లకి మరో 3 బ్రిడ్జి నిర్మాణం జరగబోతున్నాయి. ఇది ఆగలేదు కదా, ఇది ఆగదు కదా. మోడీ మీతోటే ఉన్నారు, వీరరాజు మీతోటే ఉన్నారు. మేము మడం తెప్పాం, మాట తప్పాం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది మోడీ మూలంలోనే జరుగుతున్నాయి. మేమన్న మాట ఏదీ తప్పలేదు, మేం చేస్తానన్నది ఏదీ తప్పం. 3 సంవత్సరాల్లో ప్లాట్స్ డెవలప్ చేస్తానన్న వారు డెవలప్ చేయలేదు. 5 సంవత్సరాల్లో 7200 కోట్లు 1800కి అద్భుతమైనటువంటి బిల్డింగ్ తయారవుతుంది. మీరు ఆలోచించండి ఒకసారి, గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 1200 కోట్లు ఇచ్చాం, అది అభివృద్ధి చెందింది.